జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్లు రాజశీసా, వెంకటేష్ దోత్రే, ఎస్పీలు గౌస్ ఆలం, డివి శ్రీనివాసరావు, ఐటీడీ ఏపీఓ ఖుష్బూ గుప్తా సంఘ నాయకులతో కలిసి పిఎంఆర్సీ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గత 2 రోజులుగా సుదీర్ఘమైన సమావేశం నిర్వహించడం జరిగిందని, ఆదివాసీల సంఘాలపై శాంతియుత వాతావరణం నెలకొల్పుటకు అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారుల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని, ఐటీడీఏలో నిధులు లేమి కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, వీటన్నింటినీ కమిటీ వేసి నివేదిక రూపంలో తయారు చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆదివాసీ హక్కులను, వారి సమస్యలను పరిష్కరించడం కోసం నిన్న ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని, సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు వారి సమస్యల అభిప్రాయాలను తెలుసుకుని ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రితో కలిసి సంఘర్ష నాయకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. అంతకుముందు ఆదివాసీ సంఘాల నాయకులతో వారి సమస్యలు, జరిగిన గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలపై మంత్రి సీతక్కకు వివరించారు. రాయచంద్ర రాజగోడ్ సేవ సమితి, ఈరోజు వివిధ సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నిన్న వాళ్ళు కొన్ని అంశాలు చెప్పారు, ఈరోజు మీరు కొన్ని అంశాలు చెప్పారు. నిన్నటి అంశాన్ని ఈరోజు 2 అంశాన్ని క్రోడీకరించుకొని మరి ఎవరు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్ళే ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పండి ఆవేదన ఆక్రోశం, గత 40 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో జరుగుతున్న విధ్వాసం అంటే ప్రేమ పేరు మీద కావచ్చు, అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళకు ఆస్తులు అనుభవించడానికి కొంతమంది అయితే, కొంతమంది దాని ద్వారా లోన్లు తీసుకోవడం, కొంతమంది ఆ రకంగా డిఫరెంట్ యాంగిల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. జరిగే క్రమంలో మరి మొన్న జరిగిన ఇన్సిడెంట్లు ఆదివాసులు ఎప్పుడు కూడా తప్పు చేయరు. ఆదివాసీ ఉద్యమాలు అన్నిటి కూడా చాలా అర్థవంతమైన ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా ఉద్యమాలు చేసిన వ్యక్తిగా మరి మొన్న జరిగిన సంఘటనలు ఏదైతే నీలబాయి జరిగిన సంఘటన తప్పకుండా మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. జరిగిన సంఘటన మీద ఇమీడియట్లీ ప్రభుత్వం కూడా స్పందించి సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేసుకుని జైలుకి పంపించడం జరిగింది. చట్టపరంగానికి ఏ రకమైన శిక్ష పడాలో ఆ రకంగా శిక్ష పడుతుంది. కానీ ఇదే సంఘటన అదురుగా చూసుకొని కొంతమంది దాన్ని హిందూ ముస్లింల వక్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. అదే ప్రయత్నంలో ప్రస్తుతం కూడా ఉన్నారు. కానీ ఎప్పటికైనా సరే సంఘటన లాగానే చూసుకోవాలి తప్ప దాని స్వార్థమైన రాజకీయాల కోణాల వరకు మళ్లించే క్రమం ఉండకూడదని చాలా సుస్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఆదివాసీ సంఘాల పెద్దలందరికీ, ఆదివాసీ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సంఘ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గత 2 రోజులుగా మరి ఒక సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని ఆదివాసీ పెద్దలతోటి, ఆదివాసీ సంఘాలతోటి ఊర్నూరు మరి పిఎంఆర్సీ కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆదివాసీ మహిళా జైనులకు సంబంధించినటువంటి, ఆదివాసీ మహిళా సోదరి మనపై జరిగినటువంటి అత్యాచార ఘటన, అదేవిధంగా అత్యాయము, ఈ క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సోదరుల కుటుంబాలన్నీ కూడా మరి జైనూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం గత కొంతకాలంగా ఇక్కడ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రయత్నం వారు చేయడం జరిగింది. అయితే ఈ ఘటనల వెనుక, ఈ యొక్క జైలు ఘటన వెనుక చాలా సంవత్సరాలుగా ఆదివాసులలో ఉన్నటువంటి ఒక ఆవేదన, అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఉమ్మడి కోల్పోతున్నటువంటి విధానం కానీ, ముఖ్యంగా మహిళలు ఇతర కాస్ట్ల వాళ్ళు ప్రత్యేకంగా పెళ్లి చేసుకొని ఆ భూములు కానీ
అదేవిధంగా వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్టీ అమ్మాయిలకు ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా మరి లబ్ధి పొందేది ఇతర క్యాస్ట్ల వాళ్ళు ఇది జరగకుండా ఆపాలి అనే ఉద్దేశాన్ని వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. అదే కాకుండా 10-15 సంవత్సరాలుగా లాస్ట్ లో ఈ ఎస్ఎంసీ ప్రాంతాల్లో డిఎస్సీ 2008 లో డిఎస్సీ వచ్చింది. 2013-12 వరకే ఉద్యోగాలు ప్రాంతాల్లో లోకల్ వాళ్ళకి వచ్చినాయి. తర్వాత 10 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కూడా నిరుద్యోగం పెరిగినటువంటి దాంట్లో మరి అనేక మంది యువకులు చాలా తీవ్రమైనటువంటి నిరాశ మరి ఆవేదన ఆవేశం కూడా తోడవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ తీసుకున్నటువంటి అనేక సమాచారాలు అటవీ ప్రాంతాల్లో రోడ్లు కూడా వేయాలన్నా పారిశ్రమిక ప్రాబ్లమ్స్ ఒక కరెంట్ లైన్ ఇవ్వాలన్న ప్రాబ్లమ్ పిఎం జన్మన్ కింద వచ్చినటువంటి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అధికారులు కూడా ఇక్కడ స్థానిక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. పారిశ్రామిక సమస్యలు ఈ పారిశ్రామిక ప్రధానంగా ఇక్కడ కవాల్ టార్గెట్ టైగర్ జోన్ కానీ వైల్డ్ లైఫ్ ఏరియా కానీ ఈ ప్రాంతాలలో ఉండడం తోటి మరి లోకల్ గా మన గవర్నమెంట్ స్థాయిలో పర్మిషన్స్ లేనటువంటి పరిస్థితి సెంట్రల్ నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కూడా కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు కూడా కొంత కాలంగా వాళ్ళు అన్ని పెండింగ్ ఉండి ఇవి కూడా మనం చేసుకోలేకపోతున్నాం అనేటువంటి భావన కూడా ఉంది. ఐటీడీఏలే పెద్ద దిక్కు ఈ ప్రాంతాల అభివృద్ధికి. అలాంటి ఐటీడీఏలు గత కొంత కాలంగా నిర్వీర్యం చేయబడి నిధులు లేమితో నిధులు రాక ఏ పని కూడా కానటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ సంఘటనలు ఈ చరిత్ర అంతా తదప్పుగా చూసి ఇంకా ఏంటిది మనము అని ఈ రకమైనటువంటి ఆవేదనతో జైలూరులో పెద్ద ఎత్తున శాపల కార్యకర్త అంటే ధ్వంసం కాని దాంట్లో ఆదివాసులనే కాదు ఇతరులు కూడా దాంట్లో పాల్గొన్నటువంటి సంఘటనలు కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి. ఏదేమైనా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కావాల్సినటువంటి హక్కులు అధికారాలు అదేవిధంగా ప్రత్యేకంగా అమ్మాయిల విషయంలో జరుగుతున్నటువంటి అక్రమ పెళ్లిళ్ల పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంత మేరకు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆదివాసీ ఆడబిడ్డ కూడా మళ్ళీ అక్కడైనా సుఖంగా ఉంటుందంటే అది కూడా లేదని వాళ్ళే చెప్తా ఉన్నారు మన వాళ్ళు. సో ఇవన్నిటి మీద ఒక కమిటీ కూడా మేము వేసి ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది ఎట్లా ఉంది దానంతా కూడా నివేదిక రూపంలో తయారు చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడ స్థానికంగా అధికారుల చేతిలో ఉన్నటువంటి పనులు వారు చేస్తారు. సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టే విధంగా కూడా ఈ నివేదికను మేము అందరం